థ్యాంక్ యూ సార్. శ్రీ బోయపాటి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా తెలుగు సినిమా పరిశ్రమని కొత్తగా ఏర్పడిన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్స్ రెండు తెలుగు సినిమా పరిశ్రమకి అద్భుతంగా సహకరిస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజకీయ ప్రముఖులకి, సినీ ప్రముఖులకి, ముఖ్యంగా 10 మందికి ఉపయోగపడే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞత తెలియజేస్తూ, కళామందిర్ వారికి ముఖ్యంగా సార్ ఒక బెస్ట్ ఒక బిజినెస్ మ్యాన్ బాగా ఎదిగి ఒక మంచి స్టేజ్కి వెళితే బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఇస్తారు. అలాగే ఒక మంచి సినిమా, ఒక గొప్ప సినిమా తీస్తే ఒక నేషనల్ అవార్డ్, ఇంకా ఇంకా అవార్డ్స్ ఇస్తారు. అలాగే ఎదిగిన తర్వాత ఇచ్చే ఈ అవార్డులు ఎంత గొప్పో, ఎదగమని ఇస్తున్న ఈ అవార్డు కూడా అంతకన్నా చాలా గొప్పది. అలాగే కేఎల్ఎన్ ప్రసాద్ గారికి, ఈ సంస్థ నడుపుతున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇది తెలియజేయాల్సిన అభినందన తెలియజేయాల్సింది ఏంటంటేనండి, ఒకళ్ళు ముందుకు వెళ్ళాలి అని సాగిస్తున్న ప్రయాణంలో వాళ్ళ భుజం తట్టి ఇంకా ముందుకు వెళ్ళేలాగా వాళ్ళు ఇస్తున్న ఈ అవార్డు, ఇది ఎంతో ఇన్స్పిరేషన్. అంటే దానివల్ల ఇంకొక 10 మంది మంచివాడు తయారవడానికి అవకాశం ఉండే ఈ అవార్డుని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, బిజినెస్కే ఈ రోజుల్లో టైం కేటాయించడానికి టైం లేని ఈ రోజుల్లో ఇలా పేదవారికి, మంచివారికి ఇంకొక 10 మంది మంచివాళ్ళు తయారవ్వాలన్న ఒక మంచి ఒపీనియన్తో వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు చూడండి. నిజంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ బోయపాటి సినిమా. సార్, ఐ రిక్వెస్ట్ యూ టు వెయిట్, అంటే వేదిక మీద కాదు కాసేపు కూర్చోవాల్సిందిగా.